వెల్కమ్ టు అభి అభిప్రాయాలు ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎల్జీ టీవీ 15 ఇంచెస్ యుఎం 72 మోడల్ అన్బాక్స్ చేస్తున్నాం. జనవరి 8న ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాను, డెలివరీ అయితే అయిపోయింది. ఇక వీడియో షూట్ చేద్దాం. ఫ్రెండ్స్, టీవీ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఇట్లా స్పెక్స్ మెన్షన్ చేసి ఉంది, అట్లాగే సైడ్ని కూడా సేమ్ అదే ఉంది. సో ఫ్రంట్ బ్యాక్ అలాగే లెఫ్ట్ రైట్ కూడా సేమ్ స్పెక్స్ని మెన్షన్ చేశారు. ఇక టీవీ అన్బాక్స్ చేద్దాం. టీవీ అన్బాక్స్ చేయడానికి, మన ఇన్స్టాలేషన్ చేయడానికి ఎల్జీ సర్వీస్ సెంటర్ నుంచి ఆల్రెడీ ఇద్దరు టెక్నీషియన్స్ వచ్చారు, మీరు చూడొచ్చు. ఈరోజే డెలివరీ అయింది, బట్ ఈరోజు వాళ్ళు కూడా కాల్ చేసి వచ్చేసారు. ఎల్జీ సర్వీస్ కోసం మీకు చెప్పనవసరం లేదు, ప్రత్యేకంగా చాలా బాగుంటుంది. ఇప్పటివరకు నేను ఆన్లైన్లో 4 ఎల్జీ టీవీలు పర్చేజ్ చేశాను. ఎల్జీ టీవీ పర్చేజ్ చేసేటప్పుడు మనకు అక్కడ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, టీవీ డెలివరీ అయిన 2-3 రోజుల్లో మీకు ఇన్స్టాలేషన్ చేయబడుతుందని చెప్పి. బట్ నేను కొన్న ఈ 4 టీవీలు కూడా ఏ రోజు అయితే డెలివరీ అయిందో సేమ్ డేనే మనకు ఇన్స్టాలేషన్ కూడా చేయడం జరిగింది. సో ఎల్జీ సర్వీస్ సెంటర్ చాలా బాగుంటుంది. మీరు చూసినట్టయితే టీవీ బ్యాక్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బడితో వస్తుంది, హై క్వాలిటీ ప్లాస్టిక్, ఇది బాగానే ఉంది. ఇక టీవీని ఆన్ చేస్తున్నారు, అంటే టీవీ ఫిజికల్ డ్యామేజ్ ఏదైనా జరిగిందా, డిస్ప్లే ఎలా ఉందని చెక్ చేయడం కోసం ఒకసారి ఆన్ చేసి చూస్తున్నారు. అంతా బాగానే ఉంది, చూడొచ్చు మీరు. దీని తర్వాత వీళ్ళు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక టీవీ పోర్ట్స్ విషయానికి వస్తే ఒక ఏవీ ఇన్, ఆడియో అవుట్, 3 HDMI, అందులో 1 ARC, 2 USB, 1 ఈథర్నెట్, 1 ఆప్టికల్ పోర్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. టీవీ బ్యాక్ సైడ్ వాల్ మౌంట్ ఇది, చూడొచ్చు ఎంత హెవీగా ఉందో. ఎల్జీ టీవీని అన్ని కంపెనీలతోనే సపరేట్గాను మరియు స్ట్రాంగ్గాను చేసి చూపించేది ఎల్జీ టీవీ యొక్క వాల్ మౌంటింగ్ సిస్టమే. చాలా బాగుంటుంది, హైడ్రాలిక్ బేస్డ్ వాల్ మౌంటింగ్ బ్రాకెట్స్ ఇస్తారు వీళ్ళు. అంటే 4 మూవ్స్ ఉంటాయి, ఇప్పుడు ఏకంగా 6 మూవ్స్తో వచ్చింది, ఇది లేటెస్ట్ దట. ఇప్పుడు 6 మూవ్స్ ఉన్నాయి. ఇక బాక్స్లో మిగతా కంటెంట్ చూస్తే టీవీ లెగ్స్ ఇవి, ఫుట్ మౌంట్వి, ప్లాస్టిక్ టైపు, అయినప్పటికీ మంచి క్వాలిటీవి. ఇక దీనిలో మ్యాజిక్ రిమోట్ రావట్లేదు, దాన్ని సపరేట్గా పర్చేజ్ చేయాలి. ఇది నార్మల్ క్యాజువల్ రిమోటే, బ్లూటూత్ కాదు. ఫ్రెండ్స్, ఇక టీవీ ఆన్ చేసి చూద్దాం. ఎల్జీ లోగో వచ్చింది, బూటింగ్ అవుతుంది. స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ లాంటివి ఏమీ లేవు, నేను పూర్తిగా చెక్ చేస్తున్నాను. ఎక్కడైనా ఉన్నాయా లైటింగ్ సైడ్ నుంచి వస్తుందని చూశాను. యాక్చువల్గా ఎల్జీలో మనకి IPS ప్యానెల్ వస్తుంది కాబట్టి మీకు స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే చేయమంటుంది, ఓకే చేశాను. ఇంగ్లీష్, ఇండియా. ఓకే, హోమ్. కనెక్షన్, వైఫై కనెక్షన్ అడుగుతుంది. యాక్చువల్గా నేను ఏ వీడియోతో, ఏ ఫోన్తో అయితే వీడియో షూట్ చేస్తున్నానో అదే ఫోన్లో హాట్స్పాట్ ఇచ్చాను, సో దట్ మీకు అందుకే కొంచెం లేట్గా కనెక్ట్ అవుతుంది. ఇక ఒకసారి అప్డేట్స్ ఏమైనా వచ్చేమో చూద్దాం. ఎల్జీ కూడా మనకి అప్డేట్స్ టీవీ విషయంలో చాలా త్వరగా ప్రొవైడ్ చేస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, అప్డేట్ వచ్చింది, కాకపోతే చాలా సైజ్ ఉంది, 1.2 GB ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది, హాఫ్ అన్ అవర్ ఎక్కింది. అమెజాన్ కూడా ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. అమెజాన్ ఆల్రెడీ యాప్ ప్రీలోడెడ్గా వస్తుంది మనకి, అమెజాన్ ఓపెన్ చేశాను. ఫ్రెండ్స్, అమెజాన్ సైరన్ అయితే అయ్యింది, మీకోసం ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఏ వీడియో ప్లే చేద్దాం? యాంగ్రీ బర్డ్ ప్లే చేద్దాం. ఎన్టీఎస్సి ఫార్మాట్లో ఉంటాయి,
సో దట్ మీకు అవి 30 Hz రిఫ్రెష్ రేట్ గాను లేదా 60 Hz రిఫ్రెష్ రేట్ గాను సపోర్ట్ చేస్తాయి. అదే మీకు అమెరికాలో అయితే పిఐఎల్ పాల్ ఫార్మాట్లో ఉంటాయి, అవి మనకి 25 Hz రిఫ్రెష్ రేట్ గాను లేదా 50 Hz రిఫ్రెష్. ఇక యూట్యూబ్ చూద్దాం, యూట్యూబ్ లేదని వీడియో ప్లే చేద్దాం. ఇంకా యూట్యూబ్లో సైన్ ఇన్ అవ్వలేదు, బట్ అయినప్పటికీ ఏదైనా వీడియో ప్లే చేద్దాం. స్కిప్ చేద్దాం ప్రెజెంట్. ఓకే, సాంగ్ కూడా ప్లే చేస్తాను యూట్యూబ్ నుంచి. చూడండి ఆ మోషన్ ఎఫెక్ట్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. క్లోజ్గా పెడతాను. బ్యాక్గ్రౌండ్లో ఆ ట్రీస్ చూడండి ఎంత స్మూత్గా వెళ్తుంది. మీకు యాక్చువల్గా మొబైల్లో క్యాప్చర్ చేస్తుందో నాకు లేదో నాకు తెలియట్లేదు, కానీ వెరీ స్మూత్ అనమాట, ఎక్స్ట్రీమ్ స్మూత్లో వెళ్తుంది. ఎందుకంటే మన మొబైల్లో మనం 30 FPS రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. సో మేబీ ఆ ఎఫెక్ట్ మీకు తెలియకపోవచ్చు. వావ్, వెరీ నైస్. ఇంకా సైడ్ వ్యూ చూడొచ్చు మీరు. డిగ్రీస్ వచ్చాను చూడండి, ఎక్కడ కూడా మనకి నెగిటివ్ షేడ్ ఏం కనిపించట్లేదు. ఇటువైపు కూడా చూపిస్తాను, సౌండ్ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంది. క్రిస్టల్ క్లియర్గా ఉంది సౌండ్, చాలా బాగుంది. ఇవన్నీ తెలుగు సాంగ్స్ పెడతాను మీకు ఒకసారి. నార్మల్ ఛానల్ ఇది చూడండి, నార్మల్ ఛానల్ కూడా ఎంత స్మూత్గా మూవ్ అవుతుందో. ఇది కొంచెం ఓల్డ్ ఫిలిం. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఓవరాల్గా టీవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, నిజంగా సూపర్గా ఉంది, అదిరిపోయింది. మీరు బయట ఎంఐ కానీ లేదా కొన్ని థామ్సన్ ఇంకా హైసెన్స్ ఐఫాల్కను టీసీఎల్ కొడక్ ఇవన్నీ మోటార్ అలా నోకియా రియల్మీ ఇవన్నిటినీ ఎల్జీలతోని సామ్సంగ్తోని సోనీతోని కంపేర్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎల్జీ సోనీ సామ్సంగ్ని మూడింటిని పక్క పక్కనే పెట్టి వీడియో ప్లే చేసి చూశాను. నార్మల్ వీడియో అంటే ఈ వాళ్ళు చూపించేటట్టు డెమోలు గట్రా కాదు, డెమోలో 60 FPS వీడియోస్ ప్లే చేస్తారు. సో దట్ మీకు అది స్మూత్గా ప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ 30 FPS వీడియోకి వచ్చేసరికి అది అప్స్క్రేల్ చేయలేదు. 30 FPSలో సహజంగానే ఉండే ఆ బ్లర్నెస్ స్ట్రక్ అవుతూ ప్లే అవుతున్న విధానం మీకు అట్లానే కనిపిస్తుంది. కానీ ఎల్జీ టీవీలోనూ సామ్సంగ్ టీవీస్లోనూ అంటే నా ఉద్దేశం 4K టీవీల నుంచి చెప్తున్నాను, 32 inches కాదు, 4K పైన ఉన్న టీవీలు అన్నిటికీ ఎల్జీ సోనీ సామ్సంగ్ పానాసోనిక్లు కొన్ని వీటికి FPS చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. అన్నిటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో మీరు స్టిక్కర్ మీద ఉన్న బ్రైట్నెస్ ఇవన్నీ అంటారు, కానీ నిజానికి అన్నిటికంటే మేజర్ రోల్ ఏంటంటే మనకి డిస్ప్లే బ్లాక్ లెవెల్స్ ఎంత బాగున్నాయి అండ్ సౌండ్ విజువలైజేషన్ ఎంత బాగుంది, క్లియర్గా వస్తుందా లేదా. ఫుల్ సౌండ్ పెట్టినా కూడా ఎక్కడ అదే సౌండ్ రాకపోదు. అండ్ FPS ఎంత స్మూత్గా ఉంది. FPS మీన్స్ మీకు OS కాదు, OS వేరు, FPS అంటే ఫ్రేమ్ రేట్ అనమాట. సో ఇప్పుడు మనం మొబైల్లో యూజ్ చేస్తున్నట్టు ఫ్రేమ్ రేట్ ఉంటుంది, అది మీకు ఎంత బాగా వస్తుంది అనేది ఇక్కడ మెయిన్ మేజర్ పార్ట్ అవుతుందన్నమాట. సో నా వరకు అయితే నేను ఇదివరకు
పది రోజుల్లో 5 టీవీలు మార్చిన సందర్భం ఉంది నచ్చక. ఎందుకంటే అవన్నీ స్ట్రక్ అవుతూ ఓఎస్ కూడా అంత నచ్చేది కాదు. తర్వాత నేను ఎల్జీకి మారాను ఇప్పుడు కదా ఒక 10 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు ఫస్ట్ టైం నేను ఎల్జీకి మారిన తర్వాత నాకు తెలిసిన తేడా ఎంత తేడా ఉంటుందని. అదే టీవీ నేను 7 సంవత్సరాలు వాడాను, మధ్యలో ఇంకో 2 టీవీలు మార్చాను అనుకోండి ఎల్జీ. అయితే ఎల్జీ కంటే బెటర్ ఉందా, ఎల్జీతో పోలిస్తే వేరే ఏమైనా బెటర్ వచ్చాయని చూశాను నేను. నాకైతే మార్కెట్లో ఏం కనపడలేదు, అంటే ఉండొచ్చు కానీ ఆ ప్రైస్లు అస్సలు లేవు. సో అది నేను మేజర్గా గుర్తించాను. ఈవెన్ రిలయన్స్ స్మార్ట్ లాంటి స్టోర్స్ కూడా వెళ్ళి ఎల్జీ టీవీని మరియు సామ్సంగ్ని సోనీని పక్క పక్కన పెట్టి చూసేవాడిని. మోషన్ ఎఫెక్ట్, వీడియో కదులుతున్నప్పుడు వచ్చే ఎఫెక్టు నాకు చాలా 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 బాగా ఎల్జీలో అనిపించేది. సామ్సంగ్లో కూడా ఉంటుంది అది, సోనీలో కూడా ఉంటుంది. దాన్ని వాళ్ళు ప్రత్యేకంగా మెన్షన్ చేయరు, ఆ ఇంజిన్ లోపల ఉంటుంది వాటికి. ఈ వీడియో మన ఎల్జీలో కూడా ఉంది. సో అది నాకు చాలా బాగా ఎల్జీలో అనిపించింది. దానివల్ల నేను ఆన్లైన్లో ఎల్జీని పర్చేజ్ చేశాను. మీకు అది ఇంకా తక్కువ పడింది. బయట ఆన్లైన్లో అయితే ఆఫ్లైన్లో అయితే యావరేజ్గా 15 ఇంచెస్ అతి తక్కువ 52,000కి వస్తుందని చెప్పారు. అదే మనకు ఆన్లైన్లో 45,000కే వచ్చింది. ఓవరాల్గా నేను ఈ టీవీకి నేను ఇచ్చే రేటింగ్ స్క్రీన్కి అంటే డిస్ప్లేకి 4 ఇస్తాను. అలాగే సౌండ్కి 3.5 ఇస్తాను. అఫ్కోర్స్ 4 కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే అంత బాగుంది. మీకు లౌడ్గా వస్తుందా బేస్ వస్తుందా అనేది కాదు, క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉంది సౌండ్, చాలా స్మూత్గా ఉంది. స్టీరో కూడా చాలా బాగా పడింది. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు అంటే ఇల్లు మొత్తం రిపేర్ అవ్వకుండానే ప్లాస్టింగ్ చేయకుండానే పెయింట్లు వేయకుండానే టీవీని పెడతారు. అక్కడ సౌండ్ అంత బాగా రాదు, ఎందుకంటే ఆ గోడ ఇటుకలు అవన్నీ కూడా అబ్జర్వ్ చేసేస్తాయి సౌండ్ని. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటికి ఆల్టెక్ చేయించిన ఇల్లు అయితే ఒకలా వస్తుంది సౌండ్, నార్మల్ ప్లాస్టింగ్ చేయలేని ఇంట్లకి అయితే ఒకలా వస్తుంది. చాలామంది దాన్ని కూడా పట్టించుకోరు, అన్ని చోట్ల ఎలాగే వస్తుందేమో అనుకుంటారు, కానీ నిజం అట్లా ఉండదు. ప్లాస్టింగ్ చేసే ఇంటికి లేదా వాల్ మౌంట్ చేసే ఇంటికి సౌండ్ ది బెస్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను మా ఇంటికి ఆల్రెడీ వాల్కేర్ ఐ మీన్ ఆల్టెక్ ఇవన్నీ పెట్టి ఉంచాం కాబట్టి నాకు సౌండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏది ఏమైనా కానీ మీకు ట్రాక్ డివైడింగ్ ఏమో ఉండవు కాబట్టి హోమ్ థియేటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు మంచి ఆప్టికల్ ఇన్పుట్ ఉండే ఏదైనా హోమ్ థియేటర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ హోమ్ థియేటర్ ఉంది, సోనీ HD IV 300. నేను 23,000కి పర్చేజ్ చేశాను. దానికి ఆప్టికల్ ఉంటుంది, HDMI సోర్స్ కూడా ఇన్నో 2 ఉంటాయి, అవుట్ ఒకటి ఉంటుంది. అండ్ 1000 వాట్స్ బూమ్ బమ్గా ఉంటుంది సౌండ్, గూస్ బమ్స్ అనమాట. సో అది మీరు ఏదైనా ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు దానికి కూడా కనెక్షన్ ఇస్తే ఆప్టికల్ ద్వారా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈవెన్ 5.1 ట్రాక్స్ అన్నీ కూడా కరెక్ట్గా డివైడ్ అవుతాయి, అది వేరే విషయం. ఈ టీవీ సౌండ్ వచ్చేసరికి అలా ఎక్స్పెక్ట్ చేయలేం, ఈ బాస్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో వచ్చిన దాంట్లో పర్వాలేదు, బాగానే వస్తుంది, నీట్గా వస్తుంది, సౌండ్ క్లియర్గా వస్తుంది అనడానికి కానీ డివైడింగ్ 5.1 ట్రాక్ డివైడింగ్ డిటిఎస్ ఇవన్నీ టీవీలు ఇచ్చినప్పటికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ హోమ్ థియేటరే ఇస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా మోర్ ఓవర్ మీకు ఇంకా చెప్పాలంటే డిస్ప్లే టెక్నాలజీలో బెస్ట్ టెక్నాలజీ ఎల్జీ టెక్నాలజీ. సర్వీస్ సెంటర్ కూడా అన్ని చోట్ల ఉంటాయి, మాకు ఇక్కడ దగ్గరలోనే సర్వీస్ సెంటర్ ఉంది. అండ్ వాల్ మౌంట్ విషయంలో కూడా సోనీ కానీ ఎల్జీ కానీ పానాసోనిక్ కానీ సామ్సంగ్ కానీ ఏ కంపెనీలో పోల్చినా కూడా ఓవరాల్గా ది బెస్ట్ వాల్ మౌంట్ మనకి ఎల్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఇదివరకు 4 మూవ్స్ వచ్చేవి, అంటే 4 మూవ్స్ అంటే డౌన్ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అయ్యేది. ఇప్పుడు ఏకంగా 6 యాంగిల్స్ వచ్చాయి అనమాట, 6 మూవ్స్ వచ్చాయి. దానికంటే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వచ్చింది. మీకు ఈవెన్ టీవీ ఒక యాంగిల్లో కిందకి వంచాలన్నా లేదా పైకి వంచాలన్నా సైడ్కి పెట్టాలన్నా ఇలా మీరు ఏదైనా సరే మీకు ఎల్జీ స్టాండ్తో చాలా ఈజీగా ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ టీవీ నాకు చాలా బాగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ అంటారా, బిల్డ్ క్వాలిటీ ప్లాస్టికే అయినప్పటికీ దాన్ని చీప్గా మీరు చూడవలసిన లేదు. మీకు ఎంత మెటల్ బాడీ ఇచ్చినప్పటికీ కూడా మీకు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే టీవీని గోడకు ఫిట్ చేసిన తర్వాత అది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా వస్తుంది, దాని కలర్స్ ఎట్లా వస్తున్నాయి, దాని యాక్యురెన్స్ ఎట్లా ఉంది అనేది మీరు చూడాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ మోషన్ ఎఫెక్ట్, మీరు ఏదైనా టీవీ కొనేటప్పుడు ఫస్ట్ మీరు అన్నిటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది టీవీ యొక్క డిస్ప్లే టెక్నాలజీ. ఇది IPS టెక్నాలజీతో వస్తుంది. IPS లోనే సూపర్ బ్రైట్ ప్యానల్ అన్నారు.
సో అంటే లేయర్స్ కొన్ని తక్కువ వాడతారు, సో దట్ మీకు ఇంకా ఎక్కువ కాంట్రాస్ట్ రేషియో ఇవన్నీ ఇంకా ఇంకా కొంచెం బెటర్గా బయటకు వస్తాయి కాంతి, మీకు అది ఇంకా ఎక్కువ బ్రైట్ పిక్చర్ని చూపిస్తుంది. కాకపోతే ప్రొటెక్షన్ వైజ్ కొంచెం తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐపీఎస్ అనేది ఎక్కువ లేయర్లు వాడతారు గ్లాస్కి, సో దానివల్ల మీకు ఫిజికల్గా ఏదైనా తగిలినా కూడా తక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఎస్ లేని టీవీలకి అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. దీనికి ఏంటంటే సూపర్ బ్రైట్ ఐపీఎస్ ప్యానెల్ అన్నారు. సో కాబట్టి ఇది లేయర్స్ చాలా తక్కువ వాడతారు, దానివల్ల ఏమవుతుందంటే బ్రైట్నెస్ లెవెల్ బయట నుంచి టీవీ లోపల నుంచి బయటకు ఎక్కువ వస్తుంది, కానీ ప్రొటెక్షన్ లెవెల్ కొంచెం తగ్గుద్ది. అయినప్పటికీ పిక్చర్కి మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా ప్రైజ్ ఓవరాల్గా దీన్ని నేను 44,990 కొన్నాను. ఆ ప్రైజ్లో మామూలు నోకియాలు మోటోరోలా ఇంకా రియల్మీ ఈ టీసీఎల్ థామ్సన్ కొడక్ ఇవి వస్తాయి, అంటే ఒక 4-5 ఏళ్ళు అటు ఇటుగా అవి వస్తాయి. కానీ నిజంగా చెప్తున్నా వాటిని మాత్రం దీంతో పోల్చుకోండి. ఇంకా మీకు చెప్పాలంటే చాలామంది ప్రాసెసర్ కోసం, తర్వాత ఈ సౌండ్ వాట్స్ కోసం, బ్రైట్నెస్ నిట్స్ కోసం, ఇంకా ఓఎస్ కోసం, ర్యామ్ కోసం, రోమ్ కోసం మాట్లాడుతుంటారు. నిజానికి అవి మనం ఎక్కువ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 32 GB రోమ్ ఉందనుకోండి, అంటే మెమొరీ ఇంటర్నల్ మెమొరీ 32 GB ఉందనుకోండి, అయినప్పటికీ మీరు 32 GB ఏ యాప్ని దానిలో వాడలేరు, ఏ పబ్జీని దానిలో ఆడలేరు. సో కాబట్టి అది అది అంత అవసరం లేదు. అండ్ 30 వాట్స్ 50 వాట్స్ సౌండ్ అంటారు, తర్వాత 100 వాట్స్ సౌండ్ అంటారు. ఇప్పుడు మధ్య మోటార్లు కూడా 100 వాట్స్ 50 వాట్స్లు తీసుకొచ్చాయి, హైసెన్స్ టర్నడో వచ్చింది 102 వాట్స్. సో ఇవన్నీ కూడా మీకు ఎంత వాట్స్ ఉన్నప్పటికి కూడా ఒక 5.1 ఆప్టికల్ కేబుల్ ఉన్న హోమ్ థియేటర్తో సరిపోవు, అట్లీస్ట్ దాని దరిదాపుల్లో కూడా రావు. సో సౌండ్ 100 వాట్స్ 50 వాట్స్ అంతా పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇంకా బ్రైట్నెస్ నిట్స్ అంటారు, బ్రైట్నెస్ నిట్స్ మంచిదే, ఎక్కువ ఉంటే మంచిదే. కానీ మరీ ఎక్కువ ఉంటే ఏమవుద్దంటే మీకు స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు లేదా డార్క్ మోడ్లోకి వెళ్ళినప్పుడు లేదా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చే మధ్యలో మీకు చుట్టూ లైట్లు కనిపించేస్తూ ఉంటాయి, మొత్తం సైడ్ నుంచి లైట్లు. దాన్ని మనం చెప్పాలంటే ఏం చెప్పాలి, దాన్ని బ్లీడింగ్ ఇష్యూ అంటాం, డిస్ప్లే బ్లీడింగ్ ఇష్యూ అంటాం. యాక్చువల్గా ఎల్ఈడి టీవీస్ అన్నీ కూడా ఆ టెక్నాలజీతోనే వస్తాయి, కాబట్టి అవి మరీ ఎక్కువ కనిపించేస్తూ ఉంటాయి. ఎల్జీ ఏంటంటే మనకు ఐపీఎస్ ప్యానల్ వల్ల ఆ లైటింగ్స్ చాలా తక్కువ వస్తాయి, వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయి. మిగతా విషయాలు అయితే చాలా ఎక్కువ కనిపించేస్తాయి. అది బ్లీడింగ్ స్క్రీన్ ఇష్యూ అనుకుంటారు. ఎల్ఈడి టీవీస్ ఏదైనా అలానే ఉంటాయి. కేవలం మీరు ఆ టెక్నాలజీ అలా రాకూడదు అనుకుంటే కనుక, జెన్యున్ పిక్చర్ క్వాలిటీ ఉండాలంటే కనుక ఓఎల్ఈడి టీవీస్ తీసుకోవాలి. క్వాంటమ్ ఎల్ఈడి కంటే ఓఎల్ఈడి ఇంకా బెటర్ మీకు టెక్నాలజీ అది. ఇంకా ర్యామ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మల్టీ టాస్క్లో ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ర్యామ్ మనకి టీవీలో స్మూత్గా రన్ అవ్వడానికి, యాప్స్ మధ్య స్విచ్ అవ్వడానికి పనిచేస్తుంది, కానీ అది అన్నీ దానికి అన్ని ఓఎస్లకి ఒకలా పనిచేయదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వెబ్ ఓఎస్ దీనిలో ర్యామ్ మనకు వచ్చి 1.5 ఇచ్చారు, అండ్ రోమ్ వచ్చి అంటే ఇంటర్నల్ మెమరీ వచ్చి 4 GB ఇచ్చారు. ఎక్స్ట్రాఆర్డినరీ అది ఉంది, చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది, ఓఎస్ కూడా సూపర్గా ఉంది. సో మీరు ప్రతిసారి ఈ మధ్య ప్రతి ఒక్కరి మన మార్కెట్కి వెళ్ళి మొబైల్ కొన్నా కూడా 8 GB ర్యామ్ అంటారు. 8 GB ర్యామ్ కంటే మస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రాసెసర్, అట్లాగే ఓఎస్ ఎంత స్మూత్గా ఉందనేది. సో దాని తర్వాత ఆ ర్యామ్ చేయాలి. మీరు స్నాప్డ్రాగన్ 400 సిరీస్ని 600 సిరీస్లో మీరు 8 GB ర్యామ్ వేసినా లేదా 12 GB ర్యామ్ వేసినా దాని పర్ఫార్మెన్స్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. మనకి 4 GB అంతకంటే ఎక్కువ ర్యామ్ 6 GBతో సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కాకపోతే యాప్స్ మధ్య స్విచ్ అవ్వడానికి కొంతవరకు మీకు సహకరించవచ్చు. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటే మంచిది, ఎందుకంటే మనకి సింగిల్ బ్యాండ్ కంటే డ్యూయల్ బ్యాండ్ బెటరు. దీనికి సింగిల్ బ్యాండ్ ఉంది, 2.4 GHz బ్యాండే వైఫై, అయినప్పటికీ బాగానే పనిచేస్తుంది. ఇంకా బ్లూటూత్ చెప్పుకోవాలి. బ్లూటూత్ ఎల్జీలో మనకి స్పెషల్ ఏంటంటే 2-way బ్లూటూత్ అంటాడు, అంటే యాంటీనెస్ రెండు వైపులో ఉంటాయి, మీకు చాలా స్పీడ్గా యాక్యురేట్గా కనెక్ట్ అవుతుంది. అంటే మీకు ఈవెన్ ఏదైనా హోమ్ థియేటర్ బ్లూటూత్ ద్వారా ప్లే చేసినా కూడా లేటెన్సీ తక్కువ ఉంటుంది. చాలా మామూలు దానికైతే లేటెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది, దీనిలో మనకు చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్లూటూత్ వేగం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి, 2 ways నుంచి వస్తుంది కాబట్టి అది మేజర్ రోల్ కొంచెం ప్లే చేయొచ్చు.
మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఎంత ర్యామ్, ఎంత ఇంటర్నల్ మెమొరీ, ఇవే కాదు ఓఎస్ ఏంటి. నాకు తెలిసి నేను అన్ని వాడిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీకు ఆండ్రాయిడ్ ఓఎస్ కంటే కూడా వెబ్ ఓఎస్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈవెన్ టైజన్ ఓఎస్ కూడా చాలా బాగుంటుంది. టైజన్ ఓఎస్ అంటే మనకి సామ్సంగ్ మొబైల్లో సామ్సంగ్ టీవీస్లో వాడే అన్నిటిని టైజన్ ఓఎస్ అంటాం. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ లేటెస్ట్గా వచ్చిన వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ కూడా చాలా బాగుంది టీవీల్లో. అది కూడా నేను వాడి చూశాను. అందులో కూడా మీకు మోషన్ ఎఫెక్ట్ చాలా బాగుంది, లగ్జరీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు అది. సో వన్ ప్లస్ కూడా ఈ మధ్యన వచ్చిన ఆన్లైన్ ప్రైజుల్లో, ఆన్లైన్ టీవీస్లో అంటే ఆన్లైన్లో మాత్రం అమ్మే బ్రాండ్స్లో నాకు నచ్చిన బ్రాండ్ ఏదైనా ఉంది నేను చెక్ చేసిన తర్వాత అంటే కనుక అది కేవలం వన్ ప్లస్ మాత్రమే. అది కూడా నేను ఫుల్ హెచ్డి టీవీలు కాదు, హెచ్డి టీవీలు కాదు, నేను 4K క్వాంటమ్ ఎల్ఈడి టీవీని టెస్ట్ చేశాను. దానిలో మోషన్ ఎఫెక్ట్ అద్దరిపోయింది. సో అది నాకు చాలా నచ్చింది. కాబట్టి దాన్ని 60 అబోవ్కి వెళ్ళాలి, దాని ప్రైస్లోకి వెళ్ళాలంటే మనం. సో అదొకసారి మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ర్యామ్ అయితే మల్టీ యాప్ స్విచ్చింగ్కి పనిచేస్తుంది. ఇంజిన్ ఎఫెక్ట్ ఎక్కడ పనిచేస్తుంది అంటే హెవీ టాస్క్లు చేసేటప్పుడు, ఇంకా మీరు గేమ్స్ ఏదైనా ఆడుతున్నప్పుడు మీకు ఇంజిన్ కెపాసిటీ కొంచెం పనిచేస్తుంది. ముఖ్యంగా టీవీకి ఈ అంత పెద్ద ఇంజిన్స్ ఏం వాడట్లేదు. మా అయితే 1.9 GHz స్పీడ్ ఉంది, అది 1-2 టీవీలు. జనరల్గా అందరూ 1.2-1.1 GHz క్లాక్ స్పీడ్స్నే వాడతారు. ఫైనల్గా నేను చెప్పే వర్డ్ ఏంటంటే టీవీ చాలా బాగుంది. ఇంతటితో ఈ వీడియో మిగుద్దాం, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.